హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. టీఎస్ ఎంసెట్ 2020 సంబంధించి ఫేస్ 1 సీట్ అలాట్మెంట్ ఎలా జరిగింది, ఎలాగ ఇంటర్న్ ఫిల్లింగ్ కోసం క్లియర్ అయ్యి ఈ వీడియో సెషన్ చూడబోతున్నాం. ఫస్ట్ బ్రాంచ్ వైజ్ చూపిస్తున్నాను, నెక్స్ట్ కాలేజ్ వైజ్ చూపిస్తాను ఆర్డర్గా. సో చూడండి ఫస్ట్. సో సిఎస్సికి సంబంధించి మొత్తం 23,467 సీట్లకు గాను 23,162 సీట్లు అయితే కంప్లీట్గా అలాట్మెంట్ అయితే జరిగింది. 98% మనకి ఇక్కడ అలాట్మెంట్ కనిపిస్తుంది. అండ్ సిఎస్సి అండ్ ఏఎంఎల్కి సంబంధించి 89% ఆఫ్ ఫిల్లింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ దాంట్లో అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ సెకండ్ది ఏంటంటే ఎంత కేటాయించడం జరిగింది, అండ్ థర్డ్ రోల్ వచ్చేసరికి పర్సంటేజ్ 89% ఇక్కడ. సో అండ్ సిఎస్సి డేటా సైన్స్ సంబంధించి 7,164 సీట్లకు గాను 6,660 సీట్లు కేటాయించారు. 92% ఆఫ్ ఫిల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఐఐటీకి 5,255 ఏమో అలాట్మెంట్ జరిగింది. 96% ఆఫ్ అలాట్మెంట్ కనిపిస్తుంది. ఏఐ అండ్ డేటా సైన్స్ సంబంధించి 2,148 సీట్లకు గాను 1,790 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. టోటల్గా 83% ఆఫ్ మనకి ఫిల్లింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే సిఎస్సి అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా 2,103 సీట్స్కి గాను 1,969 సీట్స్ ఫిల్ అయ్యాయి. 93% ఆఫ్ ఫిల్లింగ్ కనిపిస్తుంది. ఏ అండ్ ఎంఎల్కి వచ్చేసరికి 1,076 సీట్స్ గాను 933 సీట్స్ ఫిల్ అయ్యాయి. 86% ఆఫ్ ఫిల్లింగ్ కనిపిస్తుంది. ఇకపోతే సిఎస్సి ఐటీఐకి సంబంధించి 884 ఉంటే 708 అలాట్మెంట్ జరిగింది. 80% ఆఫ్ ఫిల్లింగ్ అనిపిస్తుంది. ఈసీఈ వచ్చేసి 11,913 గాను 10,376 ఫిల్ అయ్యాయి. 87% ఆఫ్ మనకి అలాట్మెంట్ అయితే కనిపిస్తుంది. ట్రిబుల్ఈకి 4,976 చాలా సీట్స్ తగ్గిపోయినాయి ట్రిబుల్ఈకి సంబంధించి. అందులో 2,905 అయితే ఫిల్ అయ్యాయి. 58% అప్రాక్స్గా మనకి అలాట్మెంట్ ఫిల్లింగ్ కనిపిస్తుంది. సివిల్కి 4,000 సీట్స్ గాను 1,800 సీట్స్ ఫిల్ అయ్యాయి. 44% ఆఫ్ ఫిల్లింగ్ అనిపిస్తుంది. మెకానిక్కి అన్నిటికన్నా లీస్ట్ ఫిల్లింగ్ అనిపిస్తుంది. 3,701 సీట్స్ ఉండగా ఓన్లీ 1,425 మాత్రమే ఫిల్ అయ్యాయి. టోటల్గా 38% మాత్రమే మనకి మెకానిక్లో ఫిల్లింగ్ అనిపిస్తుంది. ఇకపోతే మనకి కాలేజ్ వైజ్ చూసుకుంటే కనుక టోటల్గా యూనివర్సిటీల్లో 16 విద్యాశాఖలకు గాను సీట్లు వచ్చి 5,176 గాను 4,406 ఫిల్ అయ్యాయి. ఇంకా 770 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. అదే ప్రైవేట్ యూనివర్సిటీల్లో చూసుకుంటే కనుక మొత్తం 1,497 సీట్లకు గాను, అంటే రెండు ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి, అందులో 1,497 గాను 1,024 ఫిల్ అయ్యాయి. 373 ఖాళీగా ఉన్నాయి. ఇకపోతే ప్రైవేట్ కాలేజీల్లో టోటల్గా తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు 155 గాను 75,993 సీట్స్కి గాను 65,135 సీట్స్ ఫిల్ అయ్యాయి. 10,850 ఖాళీగా ఉన్నాయి. మనము బ్రాంచ్ వైజ్గా చూసుకుంటే కనుక కంప్యూటర్ సైన్స్లో 3,239 ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్లో 3,679 ఖాళీగా ఉన్నాయి. సివిల్ అండ్ మెకానికల్లో 4,619 ఖాళీగా ఉన్నాయి. ఇతర ఇంజనీరింగ్ కోర్సులో 464 మొత్తంగా 12,001 సీట్స్ అన్నవి ఖాళీగా ఉన్నాయి స్టూడెంట్స్. మొత్తం మిగిలి ఉన్న సీట్స్ సంబంధించి సో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.